ఆదిలాబాద్ మున్సిపాలిటీకి కేంద్రం 100 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని దారి మళ్లించిందని ఆరోపించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్. ఆదిలాబాద్ మున్సిపల్ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. మున్సిపాలిటీలో జరిగే అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలో ఇచ్చినటువంటి పెన్షన్లు తప్పితే వేలాది మంది లబ్ధిదారులు మాకు పెన్షన్లు కావాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ దరఖాస్తు పట్టుకొని తిరిగినా వాళ్ళని కనీసం అడిగే నాదులు లేకుండా పోయాడు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆదిలాబాద్ ప్రజలంతా కూడా సంతోషపడ్డారు. కానీ గ్రేడ్ 1 మున్సిపల్గా ఎదిగిన తర్వాత ఆదిలాబాద్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ మున్సిపల్ కమిషనర్ కూడా ఆదిలాబాద్లో నెలకు కనీసం 1-3 రోజులు కూడా ఉండే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు అమృత్ పథకం కింద డబ్బులు విడుదల చేస్తే సగం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం వేరే దిక్కు దాన్ని డైవర్ట్ చేసినా కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీ కానీ స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న కానీ అడిగే పరిస్థితిలో లేడు. మొదటిసారిగా ఈ ధర్నా రూపంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తాం.